భారత్ 118 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మానగొండ్ల శంకరనారాయణ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరెంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు గోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం రాక ముందు తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా వివిధ ప్రావిన్స్ ప్రాంతాలలో నివాసం ఉండేవారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష మాట్లాడేవారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర యొక్క అవసరాన్ని గుర్తించి ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందనే విషయాన్ని మనమంతా కూడా గొప్పగా చెప్పుకోవాలి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అలాగే ఇతర రాష్ట్రాలలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడేటటువంటి భాషలలో మన తెలుగు భాష రెండవ స్థానంలో ఉంది. దాదాపుగా 9.5 కోట్ల మందికి పైగా తెలుగు భాషను మాట్లాడేటటువంటి ప్రజలు ఉన్నారు. అటువంటి భారతదేశంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాషలలో రెండవ స్థానంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక రాష్ట్రం అంటూ లేనటువంటి కాలంలో ఈ రాష్ట్రం కోసం పరితపించి ఖచ్చితంగా తెలుగు వారికి ఇంత జనాభా ఉన్నటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి, సపరేట్ రాష్ట్రం ఉండాలి, వింధ్య పర్వతాల తర్వాత కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మద్రాసి అని పిలిచేటటువంటి కాలం నుండి మనకంటూ గుర్తింపు ఉండాలి అని చెప్పేసి దానికోసం ఆంధ్రులంతా కూడా ఉద్యమించడం జరిగింది.